జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని, కొనుగోలు కేంద్రాల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. కలెక్టర్ సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు ప్యాక్స్ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం వెంకటాపూరు రాగట్లపల్లి ప్యాక్స్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ రైతులకు గన్నీ బ్యాగులు టార్ఫాలిన్లు కొరత లేకుండా చూసుకోవటము, లోడింగ్ అన్లోడింగ్ ట్యాబ్ ఎంట్రీ సకాలంలో చేయటం, రైతులకు పేమెంట్ సకాలంలో చేయటం తదితర విషయాల్లో జాప్యం లేకుండా చూడాలని అన్నారు. మిల్లుల్లో అన్లోడింగ్ ప్రక్రియ వేగ జరిగేలా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ తెలిపారు. ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి, పౌర సరఫరాల మేనేజర్ హరికృష్ణ, పౌర సరఫరాల ఉప తహసీల్దార్ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.